ఇక్కడ కేసినేని భవన్లో ఫిబ్రవరి 5వ తారీఖున తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దళితుల ప్రతిఘటన సభ ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసం మునియ్య, కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకులు వీరబత్తిన సుధ తదితరులు పాల్గొన్నారు. పట్టాన్ని కూడా అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నటువంటి ఒక నియంత పోకడలను అరికట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తిరుపతిలో ఫిబ్రవరి 5వ తారీఖున వేలాది మందితో దళితుల ప్రతిఘటనని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సభకి వేలాది మంది హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తాం.